హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, రీసెంట్గా కంగువ మూవీ రిలీజ్ అయింది. అంటే ఇది మూవీ రివ్యూస్ మీరు చెప్పారు, బట్ ఆల్రెడీ కొన్ని రివ్యూస్ వచ్చేసాయి బయటికి. సో దానిపైన ఇంకా మన నెట్ఫ్లిక్స్లో వచ్చిన వెయిట్ అయ్యాను. సో ఈ టూ మూవీస్ పైన మీ అభిప్రాయం? నేను నెట్ఫ్లిక్స్లో చాలా హ్యాపీగా నైట్ బోన్ చేసి ఒక గంట సేపు నడిచి చాలా హ్యాపీగా చూస్తాను. అంటే నా ఒక సెల్ఫీ స్టిక్ పెట్టుకుని చూస్తాను, అదొక డైకోన్ స్టైల్లో చూస్తాను. డైరెక్ట్గా సౌండ్ కూడా వేరే సౌండ్లు వెళ్లకుండా. సో అది నేను చూడలేకపోయాను 10-20 నిమిషాల తర్వాత చెత్త సినిమా కింద అర్థమవు. అలాగా ఈ మధ్యన చూడలేకపోయిన సినిమాలు ఒకటి దేవరా ఒకటి. దేవరా అయితే కనీసం 80% చూశాను, 60% చూశాను. చాలా సబ్ స్టాండర్డ్ గా అనిపించి కట్ చేయడం, అతను డైరెక్షన్ కూడా తెలియదు అని చెప్పేసాను. మన ఛానల్లో చెప్పాను, అది మీ ఛానల్లో దేవరా గురించి చెప్పాను, చెప్పలేదా? దేవరా గురించి కూడా చెప్పొచ్చు. దేవరా అసలు బాగోలేదు. అది అంతకుముందు దాన్ని ఎందుకు రక్షించామంటే అతను కొన్న ఈ మధ్య నా ఎక్స్పెక్టేషన్స్తో ఆడుతున్నాయి సినిమాలు. ఓ పెద్ద పిగ 100 కోట్ల సినిమా, 200 కోట్లు అని చెప్పడం, 200 కోట్ల సినిమా 500 కోట్లు చెప్పడం, 1000 కోట్లు కూడా చెప్పాడం. చెప్పేస్తే జనాల్లో ఒక యూట్యూబ్ వాళ్ళకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, పలోమంటే వచ్చేస్తుంది పబ్లిసిటీ. దానికి డిలే అయితే మామూలుగా అవుతూ ఉంటుంది, ఎందుకు అవుతా ఉన్నారు ఇంకొక 800 కోట్లు అంటారనమాట. ఇవన్నీ నేను చాలా కాలం చెప్తున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్ గురించి ఆడే సినిమా ఆడొద్దని జూనియర్ ఎన్టీఆర్ దేవరా గురించి చెప్పాను. చాలా మంది అతను అప్పటికే ఏకేస్తారు సినిమాని, ఆడదు. అందుముందు చిరంజీవి సినిమా అనే సినిమా అబ్బా డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుంది పోయింది, ఆచార్యలాగా తీసుకుంటాడు అని రకరకాల అయినా కూడా దీనికి ఉన్న ఎక్స్పెక్టేషన్ వల్ల డెఫినెట్గా సినిమా ఆడొద్దని చెప్పాను. అది ఫ్లాప్ అయ్యే టైంకే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాను అని వచ్చేసింది. దాని తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత చూద్దామని అటువంటి నాకు తెలుసు, నాకు ఏముంటాయి మామూలుగా 2-3 పాటలు అవి ఉంటాయి, మాట్లాడితే హీరోయిజం చూపిస్తూ ఉండి అసహజంగా 200-300 మంది కొట్టేయడం ఆ టైప్లో ఉంటుందని అవి నెట్ఫ్లిక్స్లో చూద్దామని చెప్పేసి వదిలేశాను. థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తాను నేను, కొంచెం బాగున్న మీడియాకర్ సినిమాలు చూస్తాను. లక్కీ భాస్కర్ కా ఈ సందర్భంలో చెప్పేస్తాను, నా డౌట్ ఛానల్లో పెట్టాడు. నేను ఆ అబ్బాయి చాలా బాగా నటించాడు, సినిమా నాకు చాలా బోర్గా అనిపించింది, డ్రామాటిక్గా ఉందని చెప్పాడు ఒక ఛానల్లో కా సినిమాకి. ఏమన్నా ఉపయోగం జరిగితే ఆ హీరో పట్టుకు ఇతర మంచి అన్ని చేయగలడా అనిపించుకునేటట్టు చేసేటని పెడితే ఆ ఛానల్లోకి ఇస్తాను నన్ను గట్టిగా రేపేళ్ళు. నా జీవితంలో ఇంక హీరో సినిమా చూడను అన్నాను పెట్టాడు. తమ్మలేను వాడిని చెప్పు తీసుకునే ఆ పక్కన ఈ పక్కనే కొట్టాలి యాక్చువల్గా, ఓకేనా? సో అలా అటువంటి తమ్మలేని పెడితే ఇప్పుడు అతను ఏమనుకుంటాడు, ప్లస్ ఏమో అందులో ఏమన్నా చెప్పానంటే నాకు కూడా అతనితో సినిమా తీయాలని అనిపించినట్టుగా ఒక నటుడు ఉన్నాడు, ఇప్పటి వరకు నేను ఎందుకు చూడలేదు ఈ సినిమా నేనంటే దానికి అపోజిట్గా పెట్టాడు. ఎంత కుతంత్రపు ఎదవాడు పెట్టినాడు కొడతానని మీ ఛానల్ కాదు వేరే ఛానల్లో చెప్పాడు అనమాట. తమ్మలైన్లో నేను చెప్పిన మాట ఏ ఛానల్ అయినా కూడా నేను చెప్పిన దాంట్లోనే తీసుకుని పెట్టండి దయచేసి, లేకపోతే అక్కడికి వచ్చి ఐ గివ్ రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు ఎప్పుడు ఎలాగైతే సోషల్ మీడియాలో పెడతారో ఇంకో రంగం ఉందని సినిమా రంగంలోను గతవులు ఉన్నారు వెళ్ళరు వీళ్ళు పెడతారని చెప్తాను అనమాట. సో అది పక్కన పెడితే దేవరా నాకు అసలు నచ్చలేదు, అతను డైరెక్షన్ రాదు అతనికి, హీరోయిన్ పోర్షన్ సంబంధం లేదు. అయినా ఒక 4 అమ్మాయిలు పెట్టి దరిద్ర అస ఎంత జగుప్స కలిగేట డైలాగులు అంటే ఆడదవాళ్ళు చూడగలిగే డైలాగులు అంతకుముందు ఈ సత్యనారాయణ చేస్తాడు అనుకున్నవాడిని, కోటి రామకృష్ణ చేస్తాడు అనుకుని మీకు ఇంకా తెలియదు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కూడా సిగ్గుపడే అంత దరిద్రంగా ఉన్నాయి. ఈ సత్యనారాయణ కోటి రామకృష్ణ బూతుల సినిమా తీసి వాళ్ళు కూడా సిగ్గుపడేటట్టు ఆ 4 అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటుంది శ్రీదేవి కూతురు. నాకైతే అసలు అసలు ఏం తీస్తున్నారు వీళ్ళు, అతను డైరెక్షన్ తెలియదు, మాట్లాడితే ఇలా వస్తూ ఉంటాడు, లేదా భూమికి 5 అడుగుల 7 అడుగులలో ఉంటాడు, ఆయన కూడా ఇలా వస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ ఆ ఓపెన్ గ్రౌండ్లోను. ఈ కథలు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకో ఊరు ఇంకో ఊరు సృష్టించడం పెట్టి ఇంకో ఊరు సృష్టిస్తే ఫ్రేమ్ ఎలా పెట్టామంటే మన వీళ్ళు ఎంతమంది ఉంటారు, మేమేమో 5000 ఉంటారా అక్కడ, 1000 మంది ఉండరు రోజు 5000 మంది మెయింటైన్ చేయాలంటే అయిపోతుంది. మరి ఇంకెంత బడ్జెట్ పెట్టుకుని చెప్తారు మీరు, అది ఒకటి బాగలేదు, డైరెక్షన్ బాగలేదు, అదేదో ఫ్లాష్ బ్యాక్ డైరెక్షన్, ఆడెవడో ఒకడున్నో ఆవిడో ప్రకాష్ రాజ్ కలిసి దరిద్రమైన ఫేస్ పెట్టుకుని వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్ దేవరా గురించి, అది ఏంటో అది నాకైతే అర్థం లేదు. వాళ్ళకి ఊరు
ఆ ఊరు ఎక్కడెక్కడ ఏమున్నారు, అది ఒకటి ఒకటి పేరు దేవరా, ఒకటి పేరు వర, మన పేరేమో మర. సో ఈ మూడు సినిమా ఆ ముగ్గురు చూసేటప్పుడు నాకు అయినా ఎన్టీఆర్ గురించి ఒక 60% చూశాను. దాని తర్వాత వద్దే బాబు నువ్వు ఇటువంటి సినిమా, నేను మళ్ళీ చెప్తాను మొన్నటి వరకు అనవసరంగా చెప్పాను, నేను చాలా గొప్ప సినిమా వద్దని, ఇది అంత గొప్ప సినిమా కాదు, ప్లస్ మాత్రం డైరెక్షన్ రాదు, అది చెత్తది, అది అందులో నువ్వు మ్యూజిక్ పోలేదు. ఆ అనిరుద్ధ్ గారికి చెప్తున్నాను, అన్ని ప్రోగ్రామ్ చేసేసి కొట్టేస్తున్నాడు, లైవ్ లేదు, దానికంటే కా రీ రికార్డింగ్ బాగున్నాడు, కా పాటలు బాగు, ఇందులో పాటలు ఎందుకు బాగున్నాయి, కొంత బాగా ఖర్చు పెట్టి చేయించారు, చుట్ట మళ్ళీ అని ఊపుతుండదు, ఎదు ఎక్కడ బాగుంది పాట, అది అటువంటి పాటలు ఒకటి లేదు అందులో కాలో. సో అది ఒకటే డిఫరెన్స్, రీ రికార్డింగ్ అనిరుద్ధ్ కంటే బాగా చేసాడు అబ్బాయి ఇందులో కా సినిమాలో. సో నేను హోల్సేల్ గా నేను నెట్ఫ్లిక్స్ లో చూసినవి బయట చూసిన వాళ్ళు కొంచెం చెప్తున్నాను యాక్చువల్ గా. తర్వాత వేటయన్ నేను 28 నిమిషాలు చూశాను, దాన్ని చూసినారు బయటకు వచ్చి ఒక గంట సేపు కూర్చున్నాను అర్ధరాత్రి, అక్కడ ఒక డాక్యులా ఫిల్మ్ లాగా అనమాట, నేను మళ్ళీ మా మామూలు మనిషి రావాలి కాబట్టి అవడానికి చూసి నిజమే గాడ్ ప్రామిస్ బార్కన్లో మిడ్ నైట్ కూర్చుంటే ఎలా ఉంటుంది కూర్చున్నాను. ఆ రజనీకాంత్ గెంటితో పడిపోయేట్టు ఉన్నాడు, లిప్స్టిక్ రాసినా కూడా ఇవన్నీ ఇరిగిపోయినాయి అనమాట, 70 ఏళ్ళు వచ్చింది కదా, 70 దాటిపోయినాయో, అతను పొరపాటు కాదు, నీ ఫేస్ ఒకటి ఉంటే చాలు మేము సినిమా తీసుకుంటాం ఒక 5-6 కోట్లు చెప్పేస్తాం బయట, చెత్త డైరెక్షన్, ఒక 10 మంది రైడులు మా కూర్చొని మాడకుండా ఉంటారు, డైరెక్టర్ కాలేజీకి వచ్చేస్తాడు పోలీస్ ఆఫీసర్ రైడులో బెంజో ఏదో ఇక్క పెద్దగారు వచ్చి డైరెక్ట్ వాడు ఎక్కిచ్చేస్తాడు అనమాట. చిన్నప్పుడు ఒక 40 ఏళ్ళ క్రితం కాలేజీలో ఉన్నప్పుడు లైక్ చేసేవాడి రజనీకాంత్ సినిమాలు, దాని తర్వాత బాలచంద్ర డైరెక్షన్ లో వచ్చిన నెట్రిక్ అని అలా 2-3 సినిమాలు, దాని తర్వాత ఇతను సినిమాలు ఇతని సినిమాలు ఇంకా చాలా మంది స్టార్స్ ఎక్కువ వెళ్ళను, వెళ్తే ఇలా మాట్లాడవలసి వస్తుంది, ఈ సినిమా ఇంకా దరిద్రంగా ఉంది, ఇది రెండిట్లకి చెడు రేవడ్లాగా, ఇది మంచి సినిమా అంటూ అని చెప్తూ మిగతా కమర్షియల్ సినిమాలో ఉండదని చెప్తూ అందులో చేసిన దాని దరిద్రంగా చేశారట. ఆ మంజు వారి ఒళ్ళు కదలబోతుంది, ఇలా అంటుంది చేయలే పోతుంది, 40 ఏళ్ళు వచ్చేది ఏం చేస్తారు ఇద్దరు పిల్లలు చూసారు ఆవిడకి, దాన్ని ఆవిడ పడుకొచ్చారు అక్కడికి ఆ క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్ ఎవరో తెలియదు, సడన్ గా ఒక పాట ఆ అమ్మాయి వచ్చేస్తా ఉంటుంది, అనిరుద్ధ్ గారు వచ్చి రెత్తాడు రజనీకాంత్కి, ఏంటి సినిమాలు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అసలు అసలు ఆ సినిమా అటల్ ఫ్లాప్ అయి ఉండాలి నా ఉద్దేశం, ఎక్కడ ఇక్కడ ఎవడో ఆ సినిమా వచ్చింది కూడా తెలియదు. సో నేను అయినా కూడా మిగతా వాళ్ళ కంటే ఈ జ్ఞానవేలు అన్న డైరెక్టర్ ఎవడో కొంచెం సెన్సిబుల్ గా తీసేది అనుకుంటే రజనీకాంత్ సినిమాలో ఉండవలసిన దరిద్రమైన అన్ని ఉన్నాయి, ఆ ఇంట్రడక్షన్ ఏదో, తర్వాత అమితాబ్ బచ్చన్ పెట్టుకుని 1 డే అనుకుంటే కాల్ షీట్, అది ఒక హాల్లో ఒక 100 మంది 200 మందిని అందమైన అమ్మాయిలని అబ్బాయిలని పోలీస్ డ్రెస్ వేసి కూర్చోబెట్టి పోలీస్ అకాడమీ కింద వాళ్ళ మెడ్రాస్ లో పోలీస్ అకాడమీ ఉంది, ఒకసారి వాళ్ళు ఇచ్చి ఉంటారు థియేటర్ అక్కడ తీసుకుంటారు, పోలీసు అకాడమీని ఉద్ధరించేటట్టుగా ఎన్కౌంటర్ కి ఫర్ గానీ అగ్నేష్ గా తీస్తున్నాం అనేది చెప్పి